పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది, రూపాయి వాల్యూ కూడా భారీగా పతనమైంది. సో మన దేశం నుండి వాళ్ళు విడిపోయినా సరే మనమేం ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాం ప్రపంచంలో, ఫ్యూచర్లో నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది బికాజ్ ఆఫ్ మోడీ గారు. సో పాకిస్తాన్కి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, గతంలో మన స్థాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు దరిద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని రకాల అనర్థాలు చేపట్టి మన రూపాయి మన కరెన్సీ ప్రింటింగ్ కూడా మనకు లోపల ఉండే గ్రీన్ దీన్ని ప్రింట్ చేసే కంపెనీకి ఆ కంపెనీనే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారో, ఎవరి దగ్గర ప్రింట్ చేస్తున్నారో ఇంగ్లాండ్లో, వాళ్ళకే మనది కూడా ఇచ్చి కమిషన్ దొబ్బి చిదంబరం దీంట్లో దొబ్బి వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ ఇచ్చారు. వాడు ఇష్టం వచ్చినట్టు మన ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేసి మన మీదే దండెత్తడానికి దురాగతాలు చేయడానికి కనిపించారు. అది వాళ్ళకి అందువల్ల అంటే ఈ భారతదేశంలో ఏముంది, భారతదేశంతో ఏమైనా వాళ్ళు కార్గిల్ వారు వాజ్పేయి గారినే మోసం చేశారు, మాట్లాడారు శాంతి మీటింగ్ అన్నారు ముషారఫ్ అన్న మా నెల రోజుల్లో కార్గిల్ వారి వాళ్ళది ఎన్ని ద్వంద్వ నీతి దౌర్భాగ్యపు నీతి నీచ నికృష్ట రాజకీయం కనుక అది మోడీ వచ్చినాక ఏం చేశారంటే వాళ్ళని అన్ని విధాల్లోనూ వాళ్ళ ఇప్పుడు కృష్ణగంగా బ్రిడ్జ్ ఉంది, మన వాటరు నైల్ వాటర్ కూడా మనం అది మన దేశంలో ఉన్న భూభాగంలో 80% వాళ్ళు వాడుకుంటారు. అది ఒక అర్ధరహితమైన ఒప్పందం, 60 ఏళ్ల క్రితం చేసిన ఒప్పందం కాంగ్రెస్ నెహ్రూ కానీ, నెహ్రూ చేసిన ఒకటి కాదు అనేక దరిద్రాలు చేశారు. ఎందుకు మన భూభాగంలో 80% వాళ్ళు దాన్ని రీవ్యూ చేయడానికి అడిగితే రీవ్యూ చేయాలని మనం పెడితే వాళ్ళు రాకపోవడంతో మనం వెళ్ళిపోతాం ముందుకి, అక్కడ కూడా దెబ్బ వాళ్ళకి. అంటే ఎట్లా తయారు హిందూ సింధు అంటే భారతదేశంతో ముఖాలతో పెదాలతో పలకరించడం, కనుమంతుడు వెక్రించడం అనే దిగజారుడు అంటే డబుల్ సెంటర్కి లేదు. మోడీ స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ నోట్బందీ అందరూ బ్లాక్ మనీ బదిలీ చేయడానికి అయి చేయడానికి అనుకుంటున్నారు. ఫస్ట్ దెబ్బ పడింది పాకిస్తాన్ ఈ డబ్బుతో టెర్రరిస్టులకు ఇచ్చి టెర్రరిస్టులు ఎంకరేజ్ చేసి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఐఎస్ఐ ఏజెంట్ని అక్కడ ట్రైనింగ్కి మనుషులు లాక్కెళ్ళటం, డబ్బులు ఇచ్చి ఆ మొత్తం చేస్తాం. ఎప్పుడైతే ఒక్కసారి నోట్బందీ అయిందో వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోయింది. అందుకనే అప్పుడు కాశ్మీర్లో ఎప్పుడు చూసినా రాళ్ళు విసిరేవారు, ఇవాళ ఎక్కడ నిలబడతారు అప్పుడేంటి వాళ్ళు పాకిస్తాను రాళ్ళు పోలీసు మీద వేస్తే 1000 రూపాయలు, పోలీస్ స్టేషన్ మీద వేస్తే 2000, వెళ్తున్న మనిషి మీద వేస్తే 500, ఇట్లా రేట్లు పెట్టి మరీ పిల్లలతోటి రాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు దొంగని ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు, వాళ్ళ పాకి వాళ్ళ కరెన్సీని వస్తే ఇక్కడ చదవదు, ఇండియన్ కరెన్సీ ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళకి. అప్పుడేమో ప్రింట్ చేస్తున్నారు, మన మోడీ వచ్చినాక ఏం చేశారు ఫస్ట్ అక్కడ ప్రింటింగ్ క్లోజ్ చేశారు, నో మోర్ ప్రింటింగ్ అక్కడ మన ఇండియాలోనే పెట్టారు, మన కరెన్సీ ప్రింటింగ్ మన ఇండియాలోనే ఆయన పెట్టాడు ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ నోట్లు బందీ కరెన్సీ బంద్ అన్నాడు, దాంతో దెబ్బకి 2 దెబ్బలు తిరిగి ఆ తర్వాత ఇక వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ, వాళ్ళు ఇదిగో సాక్ష్యాలు, వాళ్ళు ఇంకో దావూద్ ఇబ్రహీం అక్కడే ఉన్నాడు, ఇంకో కావలసిన ఆసిఫ్ ఇక్బాల్ అక్కడే ఉన్నాడు, ఇలా అన్ని సాక్ష్యాలు చూపిస్తూ వాళ్ళని ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్ఫామ్స్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాట్ఫామ్స్లో వాళ్ళని ఒక టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ, ఏ రోగ్ కంట్రీ అని అందరి దగ్గర సాక్ష్యాధారాలు పూజేది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టడే పుట్టే పరిస్థితి. ఆ స్థితి తీసుకొచ్చాడు మోడీ తన రాజ్య విదేశీ విధానంతో. అక్కడ ప్రజల మీద కోపం కాదు, పాలకుల మీద కోపం. పాలకులు విషం కక్కుతున్నారు, ప్రతి నిమిషం మన మీద విషం కక్కుతాం, ప్రతి నిమిషం టెర్రరిస్టులు మన మీద తోయటం, వాళ్ళతో ఇక్కడ అడ్డమైన భాష వాడటం, మేము 18 కోట్ల ముస్లిమ్స్ ఒక చేతిలో
ఖురాన్ని ఒక చేతిలో ఆయుధాన్ని పట్టుకుంటే 24 గంటల్లో 48 గంటల్లో 100 కోట్ల భారతీయ నామరూపాలు లేకుండా చేస్తాం అనే కారుపూతలు కూయించటం, ఇక్కడ మెడ మీద 12 ఏళ్ళ పిల్లాడిని ఎక్కించుకుని హిందువులు క్రిస్టియన్లు మీ ఆఖరి నొక్కలు రెడీ చేసుకోండి మీ అంతు చూస్తావని వాగించటం, వాగటం, వాళ్ళకి వీళ్ళు డబ్బులు సదుపాయం చేయటం, ఇవన్నీ దౌర్భాగ్యాలు చేయటం, అవన్నీ భరించలేక చూసి ఇప్పుడు మొత్తం కడితే ఇవాళ వాళ్ళు దేహీ అని అడుగుతున్నారు. ఎవ్వరూ సహకరించట్లేదు. వాళ్ళకి మీరు డబ్బు సహకరిస్తే వాళ్ళ ఆయుధాలకేను ఈ టెర్రరిస్టుల్ని సాధించడానికి చెప్తే ఇంకో దాన్ని ఖర్చు పెట్టలేదని మనం నిరూపణ చేశాం. సో ఇప్పుడు సస్తనాం, ఇప్పుడు సస్తనాలు వాళ్ళని అడిగి మమ్మల్ని సహాయం. భారతదేశం ఎప్పుడూ కరుణా కటాక్షంతో కూడింది, కానీ పాముకి పాలు పోసి పోయలేదు. ఈ పాకిస్తాన్ అనేది ఒక పాము లాంటిది, పాలు పోసి పెంచితే అది విషం కక్కు తప్పితే కూడా చేయదు. కనుక వీళ్ళు మనకి మన దగ్గర సరెండర్ అవ్వాల్సిన విషయాలు సరెండర్ చేయాలి. వాళ్ళని వాళ్ళు మనం నమ్మే విధంగా ఈ టెర్రరిస్ట్ ఈ ఐఎస్ఐని ఇక్కడ తోలటము, టెర్రరిస్ట్ తోలటం దానికి ముగింపు పలుకుతాం, దానికి ఏమీ లేదని మనకు సాక్ష్యాధారంతో మనం నమ్మే విధంగా, ప్రపంచం నమ్మే విధంగా వాళ్ళు సాగిలబడి అంగీకరించాలి. అప్పుడే మనం వాళ్ళని పోయి శ్రీలంక అడిగింది, శ్రీలంక చేసింది, శ్రీలంక వాళ్ళు 1-2 ఉన్న అన్నీ సమ్మతి ఒప్పుకున్నారు, ఈ మీద అలా జరగకుండా మేము జాగ్రత్త పడతాం, మీతో ఉంటాం మేము అని చెప్పి అన్నారు. సహాయం చేశాను, వాళ్ళు కొంచెం బయటికి తీస్తున్నాం. అలాగే మీరు ఈ దేశంతో మీరెంత మీ జనాభా మా దేశంలో ఉన్న మా ముస్లింల కన్నా పెద్ద ఎక్కువేం కాదు. ఏదో మీరు అట్లా మీరుండి మాతోటి పోటీ ఏంటి? మేము 130 కోట్ల భారతీయులు, డెమోక్రసీ అత్యంత విలువైన డెమోక్రసీ దేశం. మా దేశం 3.5 మీరు ఎంత? మీరు మేము భారత్. ఈ కాంగ్రెస్ వాళ్ళు దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, భ్రష్టులు, నష్టజాతకులు కనుక ఈ దేశంలో వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలించారు కనుక ఆ ఉండమొప్పుల వల్ల మీకు ఇంత నాలుగు పెరిగింది, ఇంత గొంతు పెరిగింది. లేకపోతే ఆనాడే వల్లభాయ్ పటేల్ కనుక పిఎం అయి ఉంటే ఆనాడే మీ పీసం అణిచేవాడు, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడు. పివోక లేదు, గుడ్డు లేదు. ఈ దరిద్రం ఆనాడు గాంధీ గారు చేసిన తప్పు. 13 మంది వల్లభాయ్ పటేల్కి సమర్థిస్తే ఆయన పెద్దరికాన్ని డబ్బును వాడికి ఉపయోగించాడు. ఆయన పక్కన కూర్చోబెట్టి నెహ్రూని చేశాడు. నెహ్రూ వాళ్ళ నాన్నగారు డబ్బులు ఖర్చు పెట్టాడు కనుక అప్పుడు ఉద్యమంలో, కనుక డబ్బులు ఖర్చు పెట్టినాడు, డబ్బులు ఉన్నాడు కనుక వాడికి పదవాలని ఆనాడు నెహ్రూ గాంధీ గారు చేసే తప్పిదం వల్ల ఈ దౌర్భాగ్యులు ఈ 70 ఏళ్ళు చేశారు. వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు భారతీయులు కాదు, వీళ్ళు గాంధీయులు కాదు, దొంగ గాంధీలు, దొంగ భారతీయులు, దొంగ హిందువులు. ఈ దేశాన్ని 70 ఏళ్ళు మన స్వాతంత్రం నిజంగా వచ్చింది ఈ కాంగ్రెస్ దరిద్రం వదిలినాకే. ఇంకా కాంగ్రెస్ రూపంలో పరాయిలు పాలించినట్టే మనకి. చైనాకి మనకి యుఎన్ఏలో సీట్ ఇస్తామంటే చైనాకి ఇచ్చుకోమన్నారు. కొంత భూభాగాన్ని చైనా వాళ్ళు అడిగితే తీసుకోమన్నాడు. అక్కడేమో చెట్లు ఉన్నాయా, అక్కడేమో రాళ్ళు రూపలే కానీ ఏమైనా మొలుస్తాయా అని నా చైనాకి భూభాగాన్ని అందించాడు. అలాగే బర్మా నేపాల్లో మనతో కలిసిపోతామంటే అంగీకరించుకోలేదు. ఇవాళ చైనా దాంట్లోకి వెళ్ళారు. అక్కడ రేవు మనకు అమ్మేస్తామంటే మనం కొనుక్కోకుండా వదిలేసి ఇవాళ ఆ చైనా రేవు, ఆ రేవుని చైనా తన స్థావరంగా వాడుకుంటుంది మన మీద అటాకింగ్. ఎన్ని ఒకటా రెండా నెహ్రూ చేసే దౌర్భాగ్య పనులు. అందువల్ల ఇలాంటి పక్కన ఉన్న ఈ పాకిస్తాన్ లంటాళ్ళు రెక్కలు వచ్చి కొమ్ములు వచ్చి రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తామన్నారు. ఇవాళ మోడీ వచ్చాడు, రాజర్షి లాంటి నాయకుడు వచ్చాడు, రాజులుగా నిర్ణయాలు తీసుకోగలిగినాడు, ఋషిలాగా ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాలని పట్టుకుమలగా నిలవగలిగినాడు వచ్చాడు కనుక వీళ్ళ తీస్తున్నాడు, వీళ్ళ పేచ మనుస్తున్నారు. వాళ్ళకి సహాయం చేయడానికి భారతదేశం చేస్తుంది. ఊరినే గతంలో లాగా వీళ్ళ మాయమాటలు నమ్మి సహాయం చేసి మళ్ళీ వీళ్ళ విషం కప్పుతాడు చూడరు మోడీ. ఖచ్చితంగా నిర్దుష్టంగా అందరికి ఆమోదయోగంగా మేము అందరం నమ్మి ప్రపంచం నమ్మే విధంగా సాగిలపడి ఈ టెర్రరిస్టు ఫ్యాక్టరీలను క్లోజ్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ భారతదేశం మీద మేము విరోధం ప్రకటించాలని చూడం అని అన్ని సాక్ష్యాధారంతో నిలబడినప్పుడు సహకరిస్తాం. లేకపోతే వీళ్ళని నమ్మే పని లేదు. నేను మొన్న చెప్పుకున్నాడు ప్రధాని మొన్న ఈ మధ్య, భారతదేశం మీద 3 యుద్ధాలు చేసి మేము సాధించింది నష్టపోయాము, కనుక మాకు శాంతి కావాలి అని ఇవాళ వాగుతున్నాడు. కానీ ఈ వాగుడు నమ్మలేము. ముషారఫ్ కూడా ఇలాగ వాగాడు,
వాగి వెళ్ళిన మన తాసుకే మన ప్రధాని గారు అక్కడ దాకా టూర్ వెళితే వెళ్ళిన ఒక నెల రోజులనే కాశ్మీర్ మన మీద యుద్ధం ప్రకటించారు. ఓడిపోయారు, తను తిన్నారు, మొలకు వెళ్ళారు, అది వేరే విషయం. అయినా వీళ్ళు నమ్మలేము కనుక నిర్దిష్టంగా వాళ్ళు సాగిలపడి మన ముందు ప్రజ ప్రపంచం నమ్మేలా అన్నీ ఇదిగో ఇలాగో చేస్తున్నాం కనుక నమ్మితే అప్పుడు మనం సహాయపడతాం. లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళ అనుభూతి వెళ్ళకపోవడా, కరెంట్ లేదు, కరెంట్ ఆల్మోస్ట్ 70% కరెంట్ కట్టు, ఫారిన్ కరెన్సీ లేదు, ఇంకా 4 రోజులు అయితే ఫారెన్ 4 రోజులకు కూడా లేదు ఫారిన్ కరెన్సీ, ధరపోవడం 50 కేళ్ళు పోయింది. సో నానా కష్టాలు, అక్కడ ప్రజలు కష్టాలు పడాలని మనం కోరుకుంటున్నాం, ఆ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ నాయకత్వం వల్ల ప్రజలు అనుభవిస్తున్నారు, యదారాజా ప్రజ అన్నట్టు ఏ రాజులు ఇట్లా ఈ పారిస్థితులు పాలకులు ఎంత దౌర్భాగ్యులు, వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళు సృష్టించే దౌర్భాగ్యం పాపం ప్రజలు అనుభవిస్తున్నారు. ఇది ప్రజలు కూడా తిరగబడుతున్నారు, చాలామంది అక్కడ మేము భారతదేశం వెళ్ళిపోతాం, మాకొద్దు ఈ దేశం వద్దు అని కూడా తయారైపోయేవాళ్ళు. అంటే అంత నీచ నికృష్టమైన పరిపాలన జరుగుతుంది అక్కడ, అంత దిగజార్చేసారు ప్రజల బతుకుల్ని. అది ప్రజలు తిరగబడి వాళ్ళు వీళ్ళ మెడలు వస్తే అప్పుడు మనం చేస్తాం. ఐఎంఎఫ్ కూడా మోడీ గారు చెప్తేనే ఫండింగ్ ఇవ్వడానికి రెడీ అన్నారు. ఇటు దుబాయ్ కూడా మోడీ వాళ్ళతో మంచిగా ఉంటే మేమే సపోర్ట్ చేస్తాం. అవును, మనం ఐఎంఎఫ్ ఏంటి, దుబాయ్ గల్ఫ్ కంట్రీస్కి ఏంటి, వీళ్ళందరికీ కూడా మనం పెట్టాల్సిన మెసేజ్లు పెట్టాల్సిన విషయాలు రిమో నివేదికలు ఇచ్చేసాం. వాళ్ళు ఏ డబ్బు అందినప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా చేశారు, ఏం చేశారు, వాళ్ళ సాక్ష్యాధారాలు అన్ని రికార్డ్స్తో సహా మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు ఏదో తినడానికి ఉండడానికి కాదు, ఈ డబ్బులు ఇస్తే ఈ బాంబులు ఈ టెర్రరిస్టులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వీళ్ళకి టెర్రరిస్ట్ పిచ్చి, టెర్రరిజం పిచ్చి, వీళ్ళకి ఆ మూర్ఖత తప్పుకోవట్లేదు అని అందరికి అర్థమైపోయింది. అందుకని ఎవరు అడిగినా దీని మన రిపోర్ట్ చూపిస్తున్నారు, ఏంటి దీనికి సమాధానం ఏంటి, ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు లేదు, దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కనుక మోడీ గారిని కన్విన్స్ చేసి మీరు చెప్పండి, అది ఎందుకు చెప్తాం, మీరు చేసిన దౌర్భాగ్యాలని మీరు బహిరంగంగా ఒప్పుకోండి, ప్రపంచం ముందు దోషిగా నిలబడండి, మేము ఈ తప్పులు చేసాం, మా జీవితాలు మేము మా దేశాన్ని నాశనం చేసుకున్నాం, ఈ ఇక్కడ టెర్రరిస్టులు దాక్కుంటానికి ఇదే ప్లేస్, టెర్రరిస్టులు తయారు చేయడానికి మాదే చోటు అన్నట్టు మేము బ్రతికాం. అఖండ భారతం ఇంకెంత త్వరలో సాధ్యపడే అవకాశాలు మోడీ గారు ఉన్న అఖండ భారతం కాదు, అఖండ భారతం అనేది ఉందమ్మా, అఖండ భారతం ఇప్పుడు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మన దాంట్లో కలుపుకోలేము, బంగ్లాదేశ్ కలుపుకోలేము, అఖండ భారతం అనే పాయింట్ కాదు, ఆదర్శ భారతం, విశ్వగురువు భారతం, ఈ ప్రపంచానికి విశ్వగురువుగా ఒకనాడు వెలిగిన భారతం. ఒకనాడు ఈ ప్రపంచ దేశాలకి బట్టలు కట్టుకుంటూ చేతకాని రోజుల్లో పట్టు వస్త్రాలు నేర్చిన దేశం ఇది, గణితంలో సున్నాను అందించిన ఆర్యభట్టను జన్మనిచ్చిన దేశం ఇది, అనేక మతాలకు పుట్టిల్లు ఈ దేశం, అనేక శాస్త్రజ్ఞులు నడిచిన దేశం ఇది, అనే వేదాలు పుట్టిన దేశం ఇది. ఈ దేశం ప్రపంచానికి మానవ సంబంధాలు ఎలాంటివో, ఆ కుటుంబ వ్యవస్థ ఎలాంటిదో నేర్పినది ఈ నా దేశం, విశ్వగురువు నా దేశం, ఇవాళ యోగాన్ని అందించింది ప్రపంచానికి నా దేశం. ఈ విశ్వగురువు ఈ భారతదేశం అనేది మళ్ళీ ఒకప్పుడు మన దేశమే విశ్వదేశం, తక్షశీల విశ్వవిద్యాలు మన దగ్గర ఉంటాయి, అన్ని యవనులు హూణులు మృత్యులు ఆంగ్లేయులు మొఘలాయులు దోచుకుని వెళ్ళినా నా దేశం ఇంత సగర్వంగా ఇప్పటికీ నిలబడగలిగితే నా యొక్క సంస్కృతి సాంప్రదాయం నా దేశం యొక్క పట్టుకొమ్మలుగా ఉండబట్టే నిలబడగలిగాం. ఇది ఇవాళ మళ్ళీ కొన్నాళ్ళు ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఆ బ్లడీ కాప్ ఇండియా అనే స్థితికి దిగజార్చారు ఆ దుర్మార్గుడు. అందుకనే నా కాంగ్రెస్ని కాంగ్రెస్ దోచుకుందని నాకు కోపం లేదు, దోచుకుంటే ఒకరోజు కాబట్టి కట్టాల్సి వస్తుంది, ఇంకోటి అవినీతి చేసిందని అరాచకాలు చేసింది కాదు, నా దేశ వ్యక్తిత్వాన్ని నరికేసింది కాంగ్రెస్. ఒక దేశానికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, పౌరుషాగ్నితో నిండిన దేశం నా దేశం, నా క్యారెక్టర్ నా దేశం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. నా దేశాన్ని బ్లడీ కాంగ్రెస్ అనిపి బ్లడీ ఇండియా అనిపించే స్థాయికి దిగజార్చింది. ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాదు కదా, వాళ్ళు భారతీయులు, వాళ్ళ పూర్వీకులు భారతీయులు కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఖాన్లు కనుక వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఈ దేశం మీద అరే వాళ్ళు జెరూసలంకి వెళ్తే కన్సెషన్లు ఇస్తావా, వీళ్ళు మక్కాకి వెళ్తే కన్సెషన్ ఇస్తావా, ఇవ్వు తప్పు లేదు. మరి నా వాడు కాశీకి వెళ్తే ఎక్కువ పని ఎక్కువ రేటు పెడతా అంటే అయ్యా,
వాళ్ళ గుడు వాళ్ళ చర్చిల్లోనూ వాళ్ళ దీంట్లో వచ్చే ఆదాయం నీకు సంబంధం లేదా, ప్రభుత్వానికి సంబంధం లేదా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, వాళ్ళు ఏమి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, నువ్వు నీకు అజమాయిషి లేదా, దేవాలయాల్లో వచ్చే ప్రతి పైసా నీకు అజమాయిషీనా, ఈ డబ్బులతోటి నువ్వు వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తావు, ఏమి సిద్ధాంతాలు తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్? వాడేమో ఇద్దరు క్రిస్టియన్స్ కలుపుకుని ప్రైజ్ ద లార్డ్ అనుకుంటే అది సెక్యులర్, ఇద్దరు ముస్లిమ్స్ కలుపుకుని కలుసుకుని ఇన్షాల్లా సలాం అలైకుం అంటే అది సెక్యులర్, నా ఇద్దరు హిందువులు కలుసుకుని జై శ్రీరామ్ అంటే అది మతతత్వమా? ఎక్కడ నీచత్వపు నీచపు సెక్యులరిజంరా మీరు తీసుకొచ్చింది కాంగ్రెస్ బడకాస్? ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యం దిగదార్చారు మీరు. వాళ్ళ వల్ల ఈ దేశం ఇవాళ మోడీ వచ్చినాక ఈ దేశాన్ని మళ్ళీ బ్లడీ కాంగ్రెస్ బ్లడీ ఇండియా అనే ధైర్యం పంచారు. ఇక్కడ ఈ భారతదేశంలో కదా ప్రపంచంలో ఏ దేశానికి లేకుండా లేదు. ఇవాళ ఇండియా ఓ గ్రేట్ ఇండియా అనే స్థాయి తప్పితే ఎవడు కూడా బ్లడీ ఇండియా అనే స్థాయి లేదు ఈ దేశంలో కదా. ఎక్కడ ఆ రద్దులో ప్రతి ఒక్కరు పరాయోడేంటి, ఇంట్లో వాడేంటి బ్లడీ ఇండియా, మన దేశంలో ఏముంది కానీ ఇలా మాగే ఉంది అంత స్థితి. ఇవాళ మాట్లాడకుండా ఎవడన్నా ఇవాళ మాట్లాడు చెప్పు తీసుకుంటారు, ఏంట్రా ఇండియన్ గురించి మాట్లాడతారు, విదేశాల్లోనే గౌరవిస్తున్నారు. అది మోడీ తీసుకొచ్చిన ఘనత, మోడీ తీసుకెళ్తున్న తీరు భారతదేశాన్ని అఖండంగా నిలుపుతాడు, ప్రపంచ పటంలో పౌరు ప్రతిష్టలతో నిలబెడతాడు, విశ్వ గురువుగా నిలబెడతాడు. అదే జరుగుతుంది, నిలబెడతాం మా త్వరలో. ఇంకో ప్రశ్న.